తెలుగు తోట ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం సమాసములలో ద్విగు సమాసం గురించి సవివరంగా తెలుసుకుందాం ముందుగా నిన్నటి విజ్ఞాన ప్రశ్నకి సమాధానం నేర్చుకుందాం నిన్నటి ప్రశ్న మన శరీరంలో ఏ భాగమైనా తెగినప్పుడు మనకి నొప్పి పెడుతుంది గోల్డ్ గాని వెంట్రుకలు గాని తెగినప్పుడు నొప్పి పెట్టదు ఎందువలన असल नोपेटे नोपि कलगड़े मन शरीर में नाड़ी तंत्रुन मेदड़ ना संकेत रावड़ अंत नाड़ी तंत्रुटे नर्व्स उठाई कदा नर्व्स एंडिंग इंग्लिश वाट मेदड़ ना संकेता अगर नोपिगा मन के संकेत वस्तम अब मन की नोपे इपड़े मन शरीर में अन्न अवयवा नाड़ी तंत्र विस्तरी उठाई अंदव ये भागम मन की दब तेना लेते तेना मन की नोपड़ी का गोल्लू वंट्रुकू नाड़ी तंत्र अंदव मन के दब तुम्हें मेदड़ी संकेता कदा आ संकता गोल्ड यानी वंट्रुकानी तेनपू संकता रा मेदड़ी అందుకనే మనకి గోల్డ్ గాని వెంట్రుకలు గాని తెగినప్పుడు నొప్పి పెట్టదు ఇప్పుడు చూడండి నొప్పి కలగడం అనేది మన శరీరంలోని నాడీ తంత్రుల మీద మెదడు నుండి సంకేతాలు రావడం మన శరీరంలోని అన్ని అవయవాల్లోనూ నాడీ తంత్రులు విస్తరించి ఉంటాయి అందువల్ల ఏ భాగంలో అయినా మనకి దెబ్బ తగిలినా తెగినా మన మెదడు గుర్తించి సంకేతాలు పంపుతుంది ఈ గోల్డ్ వెంట్రుకల్లో ఈ నాడీ తంత్రులు ఉండవు అందువల్ల గోల్డ్ గాని వెంట్రుకలు గాని తెగినప్పుడు మనకి నొప్పి రాదు ఈ రోజు ప్రశ్న పాదాలు ఎందుకు పగులుతాయి అంటే పాదాల్లో పగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనం శీతాకాలంలో ఎక్కువగా పాదాలు పగులుతూ ఉంటాయి కదా అందరికి అది ఎందువల్ల దీనికి సమాధానం రేపటి కార్యక్రమంలో చూద్దాం ఇప్పుడు ద్విగు సమాసం గురించి సవివరంగా నేర్చుకుందాం द्विगु समासमु द्विगु समासमु अंटे एंटंटे मोदटी पदमु संख्यावाचकमै उंटुंदन्नमाट दान्नि द्विगु समासमु अंटारु अंटे विशेषणमगु पूर्व पदमु संख्यावाचकमैनचो दान्नि द्विगु समासमु अंटारु इंदुलो मोदटी पदमु संख्यावाचक विशेषणं गानु रेंडो पदमु विशेष्यं अंटे नामवाचकं गानु उंडुदु दीनिकि ओक सूत्रं उंदि द्विगुनकु ఏకవచనంబు ప్రాయకంబుగా నగు మిశ్రమంబునకు గాదు అంటే ఏంటంటే ఆచిక పదములతో కూర్చుందించో ద్విగు సమాసము ఏకవచనాంతమై ఉండును మిశ్రమ సమాసమునందు బహువచనము వచ్చును అంటే ఏంటో ఇప్పుడు ఉదాహరణలో చూద్దాం మనం ఇప్పుడు చూడండి సమాస పదం విగ్రహ వాక్యం చూద్దాం ఈ సూత్రంలో మనకి ఆచిక పదములతో కూర్చుందించో ద్విగు సమాసం ఏకవచనాంతమై ఉండును అని వచ్చింది కదా అంటే అచ్చ తెలుగు పదాలతో ఉండేదైతే ఏకవచనంగా వస్తుంది అంటే చూడండి ముప్పాతిక మూడు పాతికలు అన్నమాట కానీ దాన్ని మనం వ్యవహారంలో ముప్పాతిక అంటాం కదా అలా వస్తుందన్నమాట షణ్ముఖుడు ఆరు ముఖములు గలవాడు తర్వాత త్రిమూర్తులు అక్కడ చూడండి లు అనేది వచ్చింది అంటే ఏమవుతుందంటే మిశ్రమ సమాసం నందు బహువచనము వచ్చును దానికి ఇక్కడ త్రిమూర్తులు ముగ్గురైన మూర్తులు ముజ్జగములు మూడైన జగములు శతయోజనములు శత సంఖ్యగల యోజనాలు 10000 10 సంఖ్యగల వేలు సప్తర్షులు ఏడుగురైన ఋషులు ఈ రకంగా వస్తుందన్నమాట ద్విగు సమాసం ఈ రోజు మనం ద్విగు సమాసం గురించి సవివరంగా తెలుసుకున్నాం కదా మా ఛానల్ ఇప్పటిదాకా చూశారు కదా మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా సెలవు